ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు తయారవుతున్నారు ఒకరోజు వారిలో ఒకడు పండు వెన్నెలలో నిలబడి అందమైన ఆ నిండు చందమామను చూస్తూ హాయి గొలిపే ఆ కాంతిలో చల్లని ఆ రాత్రిపూట ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రెండవ విద్యార్థి అతన్ని మిత్రమా ఏమి చేస్తున్నావు అని అడిగాడు మొదటివాడు ఈ వెన్నెలలో హాయిగా తిరుగుతూ విశ్రాంతి తీసుకుంటున్నాను కొంచెంసేపు అయ్యాక చదువుతాను అని సమాధానమిచ్చాడు కానీ ఇది ఆ రెండవ విద్యార్థికి అర్థం కాలేదు అతడు ఒత్తిడితో పరీక్షల ఒత్తిడితో సతమతం అవుతున్నాడు అందువల్ల ఆ పండు వెన్నెలను గాని ఆ చల్లని రాత్రిని గాని ఎంతమాత్రం ఆనందించలేకపోయాడు అతడికి చదవటం ఎలాగో తెలియదు అంతేకాదు ఎలా జీవించాలో కూడా తెలియదు చూడండి ఇది మనందరం నేర్చుకోవలసిన ఒక పాఠం హడావుడి పడకుండా ఉంటేనే అన్ని పనులు చేయవచ్చు బాధ్యతగా ప్రవర్తించడానికి ఒత్తిడితో ఆందోళనతో హడావుడి పడవలసిన పనిలేదు ఒకసారి టీవీలో సంతోషంగా ఉండే వ్యక్తులతో పరిచయ కార్యక్రమం చూపించారు మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆ పరిచయ కార్యక్రమంలో ప్రశ్నించినప్పుడు ఒక వృద్ధుడు ఇలా జవాబు చెప్పాడు ఉదయాన్నే నిద్ర లేవగానే నాకు ఎదురుగా ఎంచుకునేందుకు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సంతోషంగా ఉండడం రెండవది సంతోషంగా లేకుండా ఉండడం నేను సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటానంతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఇంకొక వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు నేను సంతోషంగా ఉండడాన్ని అలవాటు చేసుకున్నాను ఇది చూడటానికి చాలా సులభంగా కనిపించవచ్చు మీరు చెప్పడం సులువే గాని చేయడమే కష్టం అని అనవచ్చు కానీ అభ్యాసం చేయడం ద్వారా అన్నిటినీ సాధించవచ్చు దానికి అవసరమైనది ఏమిటంటే సరైన మానసిక దృక్పథాన్ని ఆలోచన సరళిని అలవర్చుకోవడం సాధించాలన్న పట్టుదలను కలిగి ఉండటం మానసిక శాస్త్రవేత్తలు మనం శారీరకంగా చేసే పనులను మార్చుకోవడం ద్వారా మన మానసిక ప్రవృత్తులను మార్చుకోవచ్చని చెబుతారు ఉదాహరణకు మీరు కావాలని మీ ముఖం మీదకి చిరునవ్వులు తెచ్చుకుంటే మీకు నిజంగానే ఇంకా చిరునవ్వులు చిందించాలని అనిపిస్తుంది దీనికి వ్యతిరేకంగా మీరు ముఖాన్ని కూపంతో చిట్లించుకుంటే నిజంగానే క్రమక్రమంగా ముఖాన్ని మరింతగా చిట్లించుకోవాలనిపిస్తుంది కృంగిపోయి నిలబడినప్పటికంటే నిటారుగా నిలబడినప్పుడు మీరు మరింత నిబ్బరంగా దర్పంగా మరింత ఔన్నత్యంలో ఉంటారు డాక్టర్ డేవిడ్ టీ షార్ట్ చెప్పిన పద్ధతిని ప్రయత్నించి చూడండి ఇది చాలా సులభం కానీ దీనిలో గొప్ప శక్తి ఉంది ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు అని పలకరించిన ప్రతిసారి బ్రహ్మాండంగా ఉన్నాను అని బదులివ్వండి కనీసం బాగున్నాను అని చెప్పండి మాటి మాటికి నేను ఆనందంగా హాయిగా ఉన్నాను అని అనుకోండి మీరు నిజంగానే ఆనందంగా ఉన్నతంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మనస్సులు హాయిగా ఉల్లాసంగా ఉన్నప్పుడు నీరసంగా నిస్తేజంగా ఉండడం సాధ్యం కాదు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే మనిషిగా పది మందిలో పేరు తెచ్చుకోండి అది మీకు మంచి స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే అన్ని వేళలా సంతోషంగా ఉండేందుకు అవసరమైన కారణం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మీకు ఆనందాన్ని కలిగించేదేదో అది మీ మనస్సుకు కొత్త తేజాన్ని కలిగించి అనుకోకుండా ఏదైనా నీరసం మీ మనసులోకి చొరబడి ఉంటే దాన్ని తొలగిస్తుంది ఈ విషయంలో వివేకానంద స్వామి ఏం బోధించారో చూద్దాం చిట్ట చివరికి మన తోటివారు ఆరోగ్యంగా ఉండేలా చూడడమే మనం ఆరోగ్యంగా ఉండేందుకు అన్నిటికన్నా సులభమైన మార్గమని తోటివారిని సంతోషపరిచేందుకు ప్రయత్నించడమే మనం సంతోషంగా ఉండేందుకు సులభమైన మార్గమని మీరు తెలుసుకోక తప్పదు మీరు ఉదయం నిద్ర ఈ రోజు ఎవరో ఒకరికి నేను ఆనందాన్ని కలిగిస్తాను అని ఒట్టు పెట్టుకోండి అంతేకాదు అవసరంలో ఉన్నవాడికి సహాయపడటం ద్వారా దాన్ని ఆచరణలో పెట్టండి దాని ప్రభావం ద్వారా అది తప్పక మీ మనస్సును వ్యక్తే వ్యక్తిత్వానికి మరింత ఔన్నత్యాన్ని కలిగిస్తుంది కనుక ఆనందం అనేది ఒక మానసిక స్థితే కాక అది మన యొక్క మానసిక వైఖరి లేదా ప్రవృత్తి మీద కూడా ఆధారపడే విషయం దీన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం